ఇంద్రనగర్ డివిజన్ నెంబర్ 42 లో మొన్న రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో పేద వర్గాలు వీళ్ళంతా కూడా సామాజికంగా వడ్డెర కులస్తులు, వీళ్ళందరూ రెక్కాడితే డొక్కాడనేటువంటి కార్మిక వర్గము. వీళ్ళు దాదాపు దాదాపు 30 ఏళ్ళ చెల్లి వీళ్ళంతా సగం మంది ఇక్కడ పుట్టినోళ్ళు, వీళ్ళంతా ఇక్కడ ఈ గుడిసెల పుట్టినోళ్ళు, వీళ్ళంతా వీళ్ళ తల్లి తండ్రులు వచ్చారు, వీళ్ళు ఇక్కడనే పుట్టినరు. అప్పుడు కూడా నగరం ఇంత అభివృద్ధి కాలేదు, అంత డెవలప్ కాలేరు. ఇది అప్పుడు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. సరే, ఈ భూమి ఏదో యజమానుల మధ్య కిరికీరు ఉన్నది, లిటిగేషన్ అది, ఇది ఎవరి భూమి అనేది తీరలేదు కాబట్టి వీళ్ళు చాలా రోజులు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చేసేసి మీరు ఖాళీ చేయాలి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మరి ప్రలోభాలు పెట్టినట్టు కూడా ఇప్పుడు నేను అడిగితే చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ కోణం నుండి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. సిపి గారికి చెప్తాను, ఇప్పుడే మాట్లాడతాను సిపి గారిని. ఆ కోణం ఏదో ఉన్నదో చూడాలి. నేను వెంటనే మరి మన నగర మేయర్ సునీల్ గారు ఉన్నారు, మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని కోరేది ఏంటంటే ఇమీడియట్ గా టెంపరీగా వీళ్ళు ఇక్కడనే ఉండేటట్టు కూడా ఏర్పాట్లు చేయాలి. ఇదంతా కూడా సాఫ్ చెప్పింది చెప్పించి ఇక్కడనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. టెంపరీ ఇక్కడనే ఉండాలి, ఎందుకంటే స్థాన బలాన్ని వికెట్ చేస్తే వాళ్ళు బతుకులేరు, వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి దెబ్బన ఏమైనా కుట్ర కోణం ఉన్నట్టయితే వాడు అనుకున్నది అవుతుంది, వీళ్ళు కాల్ చేసిపోతే అయిపోతుంది. దీన్ని ఎంకరేజ్ చేయదు కాబట్టి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడతాను, ఎస్సిపి గారితో మాట్లాడతాను. వెంటనే వీళ్ళు ఇక్కడ ఉండేటట్టు చేయాలి, తర్వాత మిగతా విషయాలు చూద్దాము. లేకపోతే ఇది ప్రమాదం కావచ్చు కూడా, కుట్ర కోణం ఉండొచ్చు, ప్రమాదం కావచ్చు. ప్రమాదం అయినా కూడా మరి వాళ్లకు ఖాళీ చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకు తీరు అంతా కూడా ఇక్కడే కాబట్టి నేను కలెక్టర్ గారితో సిపి గారితో కూడా మాట్లాడతాను. మరి వెంటనే సహాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. మా పార్టీ తరఫున కూడా మేము కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తాము. మా స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు, మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారు ఒక్కొక్క కుటుంబానికి మరి మీరు రోజువారీ ఖర్చులు ఉంటాయి కాబట్టి అవి కూడా సాయం చేస్తాం. 1 లక్ష రూపాయలు మీకు ఇప్పుడే అశోక్ గారు మీకు ఇస్తారు.